రాష్ట్ర విభజనకు నిరసనగా తిరుపతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. ఇవాళ కళాయి బిందెలను మరమ్మతు చేస్తూ నిరసన తెలియజేశారు. భూమన నిరసన కార్యక్రమంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత 49 రోజులుగా సీమాంధ్ర ఉద్యమం సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున చేస్తున్న క్రమంలో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రం విడిపోతే ప్రజలందరూ రోడ్లను పడి ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని పేర్కొంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదేదో నిరసనల కోసమని ప్రచారం కోసమని చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావండి. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఏర్పడబోయేటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని వివరించటం కోసమని ఈ తరహా నిరసనలు చేస్తున్నాం. విభజన వలన సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కష్టాలు అన్ని ఇన్ని కావు. ప్రధానంగా రాష్ట్ర విభజన వ్యతిరేకంగా రాష్ట్ర విభజన పట్ల చంద్రబాబు నాయుడు మౌన ముద్ర వహించడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? చంద్రబాబు నాయుడు విభజన ద్రోహి. ఈ విభజనకు ప్రధానమైనటువంటి కారకుడు ఆద్యుడే చంద్రబాబు నాయుడు. చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నారు. ఆయన రాసినటువంటి లేఖల వలన ఆయన అడుగడుగున ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే ఈ రాష్ట్రం విడిపోయింది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ సమయ కేంద్రం బాట పట్టారు. ఎందుకంటే జనంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రాబల్యాన్ని చూసి భరించలేక ఇంకా పూర్తిగా తమ రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించి ఈ రోజున నేను కూడా సమైక్య ఆంధ్రకు అనుకూలమోనని సన్నాయి నొక్కలు నొక్కుతున్నాడు చంద్రకిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రివే, సిడబ్ల్యూసి మీటింగ్ కు వెళ్లావే, నీకు చాలా స్పష్టంగా తెలిసే విభజన జరుగుతుందని. ఆ రోజు నువ్వు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి దోపురించేదా? రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోసపు మాటలను ప్రజలు ఇంకా నమ్మేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి పేర్కొంటూ